ప్రియనేస్తమా రా, పడుకుంటున్నావా నీ కష్టాలు పోవని? నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని? నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని? నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని? నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం బాగదని? నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని? నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్య నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. సర్వశక్తి కలిగిన సర్వాధికారి అయిన సర్వలోకనాథుడైన దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల కలిగి ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజలారా, దేవుడు మనల్ని ప్రేమించాలమ్మ. ఊహకు అందనిది, ఊహించలేనిది. మన జీవితంలో చేయటానికి లోకానికి వచ్చిన ఏకైక దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నారు. అందరూ బాగున్నారు కదా? దేవుడి కృప ద్వారా, దేవుడి దక్షిణ హస్తమే మన కుటుంబాలను, మన జీవితాలను ఇంతకాలము కాపాడుతూ, సంరక్షిస్తూ, సహాయం చేస్తూ ఉంది. మనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఏమి చేయాలో దిక్కు తోచక ఆవేదన చెందుతూ ఉన్నాం. దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేయబడుతున్న మాట. ఈరోజు మీరు చేయవలసిన సత్యమైన పని ఏంటంటే, చెవులకు వినిపిస్తున్నటువంటి వ్యర్థమైన వార్తలను మీ మనసులో పెట్టుకోమాకండి. ఎందుకని అని మన జీవితంలో ఆలోచిస్తే, దేవుడు వాక్యము మాత్రమే మన హృదయం అనే పలక మీద రాసుకోవాలని దేవుడు యొక్క బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మన కుటుంబాల మీద దేవుడి కటాక్షం, దేవుడి కనికరం ఉన్నది అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. ఎప్పుడు దేనికి భయపడకూడదు. బైబిల్ గ్రంథంలో కీర్తనాగ్రంథం 91:10 మనం చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఎలాంటి వైరస్ నీ గుడారానికి కానీ నీ కుటుంబానికి కానీ సమీపించదు. నిన్ను కనికరించి, నిన్ను కటాక్షించి, నీ మీద దయ చూపించి ఏకైక దేవుడు నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించారు. ఎటువైపు చూస్తున్నావు? నీ పరిస్థితులు, నీ స్థితిగతులు నీకు అల్లకల్లోలంగా ఉన్నాయా? ఆందోళనకరంగా ఉన్నాయా? ఏమీ తోచక, ఎవరు నీ వైపు చేతులు చాచక, అందరూ నీకు దూరంగా వెళ్ళిపోయారని చెప్పి ఆవేదన చెందుతున్నావా? ఈ లోకంలో చాలామంది నిన్ను విడిచిపెట్టేశారు అనుకుంటున్నావా? ఈ లోకంలో చాలామంది నమ్మితే నన్ను మోసం చేశారయ్యా అంటున్నావా? ప్రియ తల్లి, ప్రియ చెల్లి, నీవేపే యేసు చేతులు చాచుచున్నాడు. అంచెలంచెలుగా నీ పట్ల తన కృపను చూపుతారు. ఎటువైపు నుంచి నీకు సహాయం రావట్లేదని ఆలోచిస్తున్నావా? సతికిల పడిపోయిన స్థితిలో ఉన్నావా? నీ దేవుడు సర్వశక్తి గలవాడు. నీ దేవుడు నిన్ను అంచెలంచెలుగా అంతకంతకు ఆశీర్వదించే దేవుడు. నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఆయన అంటున్నారేమి తెలుసా? ఏ తెగులు, ఒక తెగులు కాదు, ఒక వైరస్ కాదు, ఎలాంటి వైరస్ అయినా సరే, ఎలాంటి తెగులైనా సరే, దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఏ తెగులు నీ గుడారానికి సమీపించనివ్వడు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను ఉంచింది తెగులు రాకుండా ఉండటానికి. నువ్వు దేవుడిని నమ్ముకునేలాగా దేవుడు చేసింది, నీవు నీ వల్ల నీ ప్రాంతానికి ఏ తెగులు రాకూడదని. నీకు కనిపించుచున్న పరిస్థితులు చాలా కష్ట పరిస్థితులు, నువ్వు వింటున్న వార్తలు చాలా చాలా ఇబ్బందులతో కూడిన వార్తలు. యేసుక్రీస్తు ఒక వాక్యంలో నుంచి ఒక మాటను మనం గుర్తించగలిగితే, దేవుడు అంచెలంచెలుగా నిన్ను నిలబెట్టి, నిన్ను లేవనెత్తి, నిన్ను బలపరుస్తాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియా తల్లి, చెల్లి,
తమ్ముడా అన్నా నీతోనే ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో బాధలో ఉన్నావు, చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, చాలా పరిస్థితులన్నీ కష్టకరంగా ఉన్నాయి. ఎటువైపు చూసినా నాలుగు దిక్కుల నీకు కరువే కనిపిస్తుంది, తెగులే కనిపిస్తుంది, అనేక రకాల పరిస్థితులు కృంగదీసే వార్తలే నీకు వినిపిస్తున్నాయి. ఇక మనం కోలుకునేదే లేదు, ఇక జీవితం అయిపోయింది అనే పరిస్థితులు నీకు వినిపిస్తున్నాయి. ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతానికి ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడ కూడా మనకి ఏ విధమైన కాపుదల సేఫ్టీ లేదనేటువంటి వార్తలే నీకు వినిపిస్తున్నాయి. అయితే దేవుడు బైబుల్ ఏమంటున్నారు, నీకు సేఫ్టీ ఉంది, నేను నిన్ను కాపాడతాను, ఇదిగో ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని దేవుడు యొక్క వాక్యం చెబుతుంది. లోకములో టీవీ పెడితే ఎక్కడా మనకి కాపుదల లేదు, సేఫ్టీ లేదు అని వినిపిస్తుంటే యేసు ప్రభు అంటున్నారు, నీకు నా వలన అనగా యేసయ్య వలన మనకి కాపుదల ఉన్నది, ఆయన కాపాడతాడు అని బైబిలు గ్రంథంలో నుంచి మనకి వినిపించబడుతూ ఉంది. మన పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన సంకల్పం, మన పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశం దేవాది దేవుడిది. ఆయన తెలియజేస్తున్న మాటను మనం గుర్తించగలిగితే మనము ఈ లోకంలో వినిపిస్తున్న మాటల వల్ల కాదు కానీ దేవుడి మాటల వల్ల మనము బలపడాలి, బలపరచబడాలి అని దేవుడు ఒక వాక్యం చెబుతుందమ్మా. ఎటువైపు చూసి ఆందోళన చెందుతున్నావు, ఎక్కడా నా బిడ్డలకు కానీ ఉన్న భర్తకు కానీ భార్యకు కానీ మా అమ్మ నాన్నకు కానీ ఎక్కడా కాపుదల లేదు, ఎక్కడా సేఫ్టీ లేదు, ఎక్కడా ఆదరణ లేదు, ఎక్కడా ఏ విధమైనటువంటి పోషించుకునే అవకాశం కనిపించట్లేదు అని ఆవేదన చెందుతున్నావా? ఉన్న జ్ఞానము, ఉన్న డబ్బు, ఉన్న పదవులు పలుకుబడులు నీ జీవితంలో ఏమి నీకు పనికిరానివిగా మిగిలిపోయినాయా? ఈరోజు ఒంటరిగా ప్రాణంతో కొట్టుకుంటున్నావా? ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సహోదరి సహోదరుడా, ఎలాంటి తెగులైనా సరే నీ గుడారానికి సమీపించదు. నిన్నే దేవుడు అడుగుతున్నాడు, నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు అధికమైనవి, ఆయన మాటలు అత్యధికమైనవి, ఆయన మాటలు ఊహించలేనివి, ఆయన మాటలు ఊహకు అందనివి. ఆయన తెలియజేస్తున్న మాటను గుర్తించాలని ప్రభు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎటువైపు నీకు మార్గం లేదు, ఎటువైపు నీకు గమ్యం లేదు, లోకంలో వినిపిస్తున్న వార్తేమో నీకు కాపుదల లేదు అని యేసయ్య చెబుతున్న వార్త ఏంటండి, నీకు కాపుదల ఉన్నది అని. ఎందుకని దేవుడు చెబుతున్న మాటకి లోకంలో వినిపిస్తున్న మాటకి ఏంటి తేడా అంటే, దేవుడు యొక్క వాక్యం తెలియజేస్తుంది ఆయన చెప్పే దాంట్లో ఆయన చేస్తాడు అని అర్థం, ఆయనకి సాధ్యం కాంది ఏది లేదని అర్థం. ఆయన సమర్థుడు, శక్తివంతుడన్న విషయాన్ని నువ్వు గుర్తించాలని ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల కలిగి ఉన్న గొప్ప ఉన్నతమైన ఉద్దేశం ఇది. లోకంలో వార్తలు వింటే చాలా ప్రమాదం వేస్తుంది, లోకంలో వార్తలు వింటి చాలా భయం వేస్తుంది, కానీ దేవుడి యొక్క సంకల్పాన్ని ప్రణాళికను నీ జుట్టులో దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఆందోళన చెందమాకు, అధైర్యపడమాకు, ఇక జీవితంలోకి ఏమీ లేదులే, నాకేమీ సంతోషం లేదులే, నెమ్మది లేదులే అని అనుకోమాకు. నీ జీవితంలో నిన్ను దేవుడు తప్పకుండా కాపాడతాడు, ఎలాంటి కరువులో ఉన్నా కాపాడుతారు, ఎలాంటి ఆపదలో ఉన్నా కాపాడుతారు. ఆయన తెలియజేస్తున్న మాట, కుడివైపున 1,000 మంది పడినా, ఎడంవైపు 10,000 మంది కూలినా అపాయముని యొద్దకి రానివ్వడు అని దేవుడు యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేస్తున్న ఉన్నతమైన మాట ఇది. సహోదరి సహోదరుడ, చింతించమాకు, దిగులు చెందమాకు, ఆందోళన పడమాకు, ఆయన నిన్ను బలపరుచుతాడు, ఆయన నిన్ను
ఆశీర్వదిస్తాడు. ఆయన నీ కుటుంబాన్ని అంచెలు అంచెలుగా పైకి లేవనెత్తుతారు. నిన్ను బలపరుచు దేవుడు ఆయన. అందుకే నన్ను ఎటువైపు చూడాలా అంటే లోకంలో వినిపిస్తున్నాయే నీకేమీ కావపుదల లేదు, నీకెక్కడా సేఫ్టీ లేదు, అన్ని చోట్ల చాలా ప్రమాదం పొంచి ఉంది అని నీకు వినిపిస్తున్న వార్తలు పక్కన పెట్టి నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోమని దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అందుకనే నీవు సమాజంతో పోల్చుకోవద్దు. దేవుడు వాక్యము సమాజంలో ఉన్న వాటికంటే గొప్పది, శక్తి కలిగినది, ప్రయోజనకరమైనది, మేలుకరమైనది, దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది. కాబట్టి ఈ వాక్యము ద్వారా దేవుడితో మాట్లాడటానికి సిద్ధమై ఉన్నారన్న విషయాన్ని నీవు గమనించాలని, గ్రహించాలని, సత్యాన్ని మనం గుర్తించి ప్రభువు నన్ను కాపాడుతారు అన్న ఉన్నత ఉద్దేశంతో, ఉన్నతమైన ఆలోచనతో నీవు జీవించాలని ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాటను మనం గుర్తించినట్లయితే సర్వశక్తి కలిగిన సజీవమైన దేవుడు మనల్ని ప్రేమించారు, మన పట్ల కనికరాన్ని కటాక్షాన్ని చూపించారు. ఈరోజు చాలామంది ప్రజలు ప్రభు యొద్దకు వస్తున్నారు అంటే దాని గల కారణమేంటి, చనిపోదాం అనుకున్నారు. చనిపోవాలా? ఎందుకు? ఎందుకంటే అనేక వార్తలు వాళ్ళకి వినిపించిని మనశ్శాంతి రాదు, సంతోషం రాదు, నెమ్మది రాదు, బతకటం వ్యర్థము, చచ్చిపోతే బాగుండు అనే వార్తలు వినిపించినప్పుడు వాళ్ళు చావుకు దగ్గరకు వచ్చేశారు కొంతమంది జనాంగం. అలాంటి సమయంలో దేవుడు వాక్యం వాళ్ళకు వినిపించింది. వినిపించిన ఆ వాక్యం వాళ్ళ జీవితంలో చైతన్యాన్ని, ఉజ్జీవాన్ని కలగజేసింది. అలాగే దేవుడు యొక్క బైబిల్ గ్రంథం కూడా తెలియజేయబడుతున్న మాటను మనం గుర్తించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఒక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను మనం గమనిద్దాం. మన జీవితంలో మనం ఈ లోకంలో ఎన్నో మాటలు వింటున్నాం, చాలా మాటలు మన జీవితంలో పనిచేస్తూ ఉంటాయి, అవి మనల్ని ఆందోళనపరుస్తూ ఉంటాయి. ఎక్కడా మనకు కాపుదల లేదు, ఎక్కడా మనల్ని కాపాడేవాళ్ళు లేదు అనే వార్తలు మనకు వినిపిస్తూ ఉంటాయి. అయితే దేవుడి యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు చెబుతున్న మాట ఏంటి అని ఆలోచిస్తే, దేవుడు చెబుతున్న వాక్యం ఏంటి అని మనం గమనిస్తే, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కాపాడతాను, నేను నిన్ను కాపాడుతాను. నువ్వు ఈ లోకంలో విన్న వార్తలు పక్కన పెట్టేసి, ఈ లోకంలో వినిపిస్తున్న మాటలు పక్కన పెట్టేసి దేవుడి మాటలను బట్టి నువ్వు సత్యాన్ని గుర్తించాలని ప్రభు యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. ఆది కాండంలో నుంచి ఒక మాటను మనం గుర్తిస్తే 41వ అధ్యాయంలో నుంచి 40వ వచనం మనం అక్కడ గమనించినట్లయితే ఏం రాస్తుందో తెలుసా? రాజు అనేటువంటి ఐగుప్తు రాజు ఫరో యేసోబుని పిలిచి, యేసేబు ఇదిగో ఈ సింహాసనము తప్ప ఇక నా దేశంలో ఉన్న వాళ్ళు అందరూ నీకు తెలియకుండా కాలు కానీ చేయి కానీ ఎత్తరు అని 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యేసేబుని తీసుకొచ్చి ఒక మంచి ప్రదేశంలో కూర్చోబెడతాడు రాజు. ఎందుకని? యేసేబు ఎలాగ సెలెక్ట్ అయ్యాడు ఆ విధంగా అని మనం గమనిస్తే, యేసేబు దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. యేసేబుకి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏమిటి ఆ దర్శనం అంటే, యేసేబు ముందు 10 పనులు నమస్కారం చేసినట్టుగా కనిపిస్తాయి. అలా కనిపించిన యేసేబు దేవుడి యొక్క మాటను నమ్మకంగా పెట్టుకుంటాడు. ఎటువైపు నుంచి నాకు సహాయం రాకపోయినా దేవుడు నన్ను కాపాడతాడు అనే ఉద్దేశంతో ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మీ అన్నయ్య నిన్ను భయపడుతున్నాడా? మీ తమ్ముడు నిన్ను కాపాడేవాడు లేదు అంటున్నాడా? నీ భర్త మన జీవితం ఇంకెలాగే అయిపోతుంది అంటున్నారా? నీ భార్య ఏమిటి ఇలాంటి బతుకు బతకడం కండి, బిడ్డలకు విషమిచ్చి చచ్చిపోతే బాగుండు అంటున్నారా? ఎవరేమంటున్నారు? ఎవరు ఎలాంటి వార్తలు నీతో మాట్లాడుతున్నారు? ఎవరు ఎలాంటి వార్తలు నీతో ప్రస్తావన చేస్తున్నారు? ఒక్కసారి చెల్లమ్మ, ఒక్కసారి తమ్ముడా, ఒక్కసారి అమ్మా నానా, దేవుడు వాక్యాన్ని వినండి. యేసోబుకి దేవుడు చూపించిన దర్శనం ఒకటి,
కానీ యేసోబు పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. యేసోబుని పట్టుకొని అన్నయ్యలు గుంటలో పడేస్తారు. యేసేబు అన్నం తీసుకొస్తే 10 మంది అన్నయ్యలు తీసుకొని ఆ అన్నం తీసుకొని 10 మంది అన్నయ్యలు యేసోబును నీళ్లు లేని గుంటలో పడేస్తారు. యేసోబుకి ఏం కనిపిస్తుందో తెలుసా? కొంతసేపట్లో అక్కడ మృగాలు వచ్చి తినేస్తే చచ్చిపోతారు. అయిపోయింది జీవితం అనేదే ఆ యేసేబు అన్నలకు కనిపిస్తుంది. కానీ యేసేబుకి అది కనిపించట్లా మరి ఏం కనిపిస్తుంది? దేవుడు సహాయం చేస్తాడు నాకు, దేవుడు నన్ను కాపాడతాడు, దేవుడు నన్ను విడిచిపెట్టడు అన్నది యేసేబు కనిపిస్తుంది. కొంతసేపటికి 10 మంది అన్నయ్యలో ఒక అన్నయ్య అంటాడు, ఒరే ఈ యేసేబుని చంపితే మనకేమొస్తుందిరా? ఈ యేసేబుని ఈ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ ఇస్మాయిల్కి అమ్మేద్దామని చెప్పేసి అంటాడు. ఈలోపు ఏ అన్నయ్యలు అయితే గుంటలో పడేసావో ఆ అన్నయ్యలు యేసేబుని పైకి లాగి ఇస్మాయిల్కి కొన్ని వెండి నాణ్యాలకి అమ్మేస్తారు. ఇస్మాయిల్ అక్కడ నుంచి ఐగుప్తు దేశం తీసుకెళ్లి సంతలో పెడతారు యేసేబుని. ఆ సంతలో కూడా పోతీఫర్ అని చెప్పి ఒక మంచి వ్యక్తి, ఒక యేసుక్రీస్తు దేవుని మంత్రి ఫరో దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రి వచ్చి ఈ యొక్క యేసేబుని కొనుక్కొని తీసుకుని వెళ్ళిపోతాడు తన ఇంట్లో పని చేయించుకుంటానికి. చూడండి, యేసేబు చేతులు కాళ్ళు కట్టేసి ఇస్మాయిలు అలా ఐగుప్తు దేశం తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు కూడా యేసేబుకి ఏ విధమైనటువంటి భయము కలగల, ఎందుకంటే దేవుడు కాపాడతానని చెప్పాడు కదా. యేసేబు నువ్వు గొప్ప పొజిషన్లో ఉంటావని చెప్పాడు కదా. నీతో కూడా మాట్లాడుతున్న మాట ఇది. ఈ లోకంలోనికి ఏ వార్తలు వినిపించినా దేవునికి ఏం చెప్పాడు? దేవునికి ఏం వాగ్దానం చేశాడు? ఏం చేశాడంటే ఏ తెగులు నీ గుడారం సమీపించదు అని చెప్పాడు. ఏ వైరస్ కూడా నిన్ను సోకలేదు, నిన్ను తాకలేదు అని చెప్పాడు బాబిల గ్రంథంలో. అందుకని యేసోబు ఎలాగైతే దేవుడి మాటలే మనసులో పెట్టుకున్నాడో, ప్రియ చెల్లి తల్లి ఈరోజు ఎవరి మాటలు నీ మనసులో పెట్టుకో, మాకు తగిన జాగ్రత్తలు వహించి ఇదిగో దేవుడు చెబుతున్నట్టుగా నీవు దేవుడి మాటలే నీ మనసులో పెట్టుకో. ఎక్కడికైనా మనకి కాపుదల లేదు అని చెబుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా మనకి కాపాడేవాళ్ళు లేదు అని చెబుతున్నారు. అయితే దేవుడి యొక్క వాక్యం ఏమంటుందో తెలుసా? నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. లోకంలోనే ఎక్కడ కాపుదల లేదు అంటున్నారు. దేవుడు అంటున్నాడు నేను నిన్ను కాపాడతాను అంటున్నాడు. దేవుడు రూపాన్ని నీకు ఎందుకు ఇచ్చాడు? దేవుడు యొక్క ఆత్మ నీకు ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఇంకా ఎందుకు ఆయుష్ ఇచ్చాడు? ఎందుకు ఇంకా మనల్ని కాపాడుతున్నాడండి? ఆయన వాక్యం నీలో పెట్టుకోవాలి, ఆయన వాక్యం నీలో పెట్టుకోవాలి. యేసేబు నాన్న యాకోబు చెప్పిన మాటలన్నీ యేసేబు తన హృదయంలో పెట్టుకున్నాడు. ఇస్మాయిల్కి అమ్మేసిన యేసేబు, ఐగుప్తు దేశంలో గెలిపిన యేసేబు ఏం చేశాడు? పోతీఫర్ ఇంట్లో పనివాడిగా ఉంటున్నాడు. పోతీఫర్ కొంత డబ్బు వెల చెల్లించి సంతలో యేసేబును కొనుక్కొచ్చుకుంటాడు. అయితే యేసేబులో ఉన్నది ఏంటో తెలుసా? దేవుడి వాక్యం. అందుకే పోతీఫర్ ఇంట్లో కూడా యేసేబుకి యెహోవా తోడై ఉన్నందున పోతీఫర్ కుటుంబం వదిలిందంట. దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాట సహోదరి సహోదరుడు, నీ హృదయంలో వాక్యం ఉంటే దేవుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడ సమృద్ధినిస్తాడు, సమృద్ధినిస్తాడు. ఇది వాస్తవం అమ్మా. అందుకే నీ హృదయంలో అవిశ్వాసంతో కూడిన మాటలు ఉండకూడదు. నీ హృదయంలో భయపడుతున్న మాటలు ఉండకూడదు. నీ హృదయంలో ఏముండాలి? నీ హృదయంలో ఏముండాలంటే దేవుడు వాక్యము నన్ను కాపాడతాడు, దేవుణ్ణి దాటి ఎవరు నన్ను ముట్టలేదు, దేవుణ్ణి ఓడించి ఎవరు నా మీద దాడి చేయలేదు, దేవుడు నా కుడివైపున ఎడమవైపున ముందు వెనక నన్ను ఆవరించి ఉన్నాడు, దేవుడి అగ్ని రథాలు అగ్ని గుర్రాలు అగ్ని పర్వతాలు నా చుట్టూత కమ్ముకొని ఉన్నాయని చెప్పి ప్రియ తమ్ముడా నువ్వు నమ్మాలి, ప్రియ చెల్లి నువ్వు నమ్మాలి. ఇది దేవుడు నీతోనే మాట్లాడుతున్న మాట. ఎన్నో రోజుల నుంచి అనేక నెలల నుంచి నీకు వినిపిస్తున్న వార్తలు, ఇదిగో అక్కడ వైరస్ ఉంది, ఇదిగో ఇక్కడ వైరస్ ఉంది, ఇక నీ జీవితంలో ఏ పనికి వెళ్ళొద్దు, ఏ వస్తువు ముట్టుకోవద్దు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రమాదం సోకి ఉంది, చాలామంది చనిపోయారు, నువ్వు కూడా చనిపోతావు,
నీ భర్త చనిపోతాడు, నీ బిడ్డలు చనిపోతారు, వైరస్ వస్తే నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి అందరూ చనిపోతారు. వైరస్కి ఏ విధమైన వైద్యం లేదు, ఏ విధమైన మందు లేదు, కాబట్టి మానవ తప్ప ఇంక వేరేది లేదని నీకు వినిపిస్తుంది. నిజమే, కానీ దేవుడు చెబుతున్న మాట అబద్ధమా? ఆలోచించండి. మనుషులు చెబుతున్న మాట నిజమైతే దేవుడి మాట అబద్ధమా? అబద్ధం కాదు, ఎంత మాత్రం అబద్ధం కాదు. ఆయన మాట నిజము, ఆయన మాట సత్యము, ఆయన మాట విలువైనది, బలమైనది. అందుకనే ఆయన మాట ఏమిటి తెలుసా? ఆయన నిన్ను కాపాడుతాడు అంతే. ఆయన మాట అబద్ధం కాదమ్మా, ఆయన మాట నిన్ను కాపాడుద్ది, ఆయన నిన్ను కాపాడుతాడు. యేసు ఐగుప్తు దేశంలో పనిచేసుకుంటూ యేసు అక్కడ ఎంతో మంచిగా దేవుళ్ళు ఉంటే దేవుడు యేసుకు తోడుగా ఉన్నాడు. అక్కడ నుంచి యేసుని జైల్లో వేస్తే, జైల్లో వేసిన యేసుకి ఏం కనిపిస్తుందో తెలుసా? దేవుడు చెప్పిన మాటే వినిపిస్తుంది. నువ్వు గొప్ప ప్రదేశానికి వెళ్తావు యేసు, నువ్వు మంచి స్థానానికి వెళ్తావు, నువ్వు మంచి ప్రదేశానికి వెళ్తావు అన్న విషయం వినిపిస్తుంది. ఈరోజు చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న, నువ్వెక్కడ వింటున్న వార్త ప్రమాదము, ప్రాణభయము, ప్రమాదము, ప్రాణభయము, ప్రమాదము, ప్రాణభయం అనే వార్త మాత్రమే నువ్వు వినగలుగుతున్నావు. అయితే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? కాపాడుతాను, నిన్నే కాపాడుతాను, కాపాడుతాను, నీ కుటుంబాన్ని కాపాడుతాను, విడువను, నీ కుటుంబాన్ని ఎడబాయిను, మరువను, నీ కుటుంబాన్ని అలచతులు చెక్కున్నాను, ఆదరిస్తాను, నీ బిడ్డను నేను ఆదరిస్తాను, నేను వెనక ముందు నీ కుటుంబాన్ని ఆవరించి ఉన్నాను, నేను కునుకను, నిద్రపోను. ఈ వాక్యము నీకు వినిపించాలని ప్రభు ఎంతో ప్రేమించి, ఎంతో సజీవు లెక్కలో నుంచి నీతో మాట్లాడుతున్నారమ్మా. ఈ వాక్యము ద్వారా నువ్వు బలపడాలని, ఈ టీవీ ఛానల్ ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు యొక్క అనాది సంకల్పమై ఉంది. అందుకనే ఈరోజు ఈ వాక్యం నిన్ను సంధిస్తుంది. ఎందుకు? ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించుకున్నావా? నేను నమ్ముకున్న దేవుడు అమాయకుడా? నేను నమ్ముకున్న దేవుడు చాతకానివాడా? నేను నమ్ముకున్న దేవుడు నన్ను కాపాడలేడా అని నీ హృదయంలో నువ్వు ప్రశ్నించుకుంటే ఈ వాక్యము నీ హృదయంలోకి దూసుకుని వచ్చి నిన్ను బలపరిచి, ధైర్యపరిచి, నిబ్రపరిచి పరిశుద్ధాత్మ శక్తితో నింపుద్దమ్మా. నీకు వినిపిస్తున్న వార్తలు నమ్మద్దు, నీవు దేవుడు వాక్యాన్ని నమ్ము. నిజమే, లోకంలో ఉన్న వైరస్ మాట వాస్తవమే, కానీ దేవుడి కంటే దేవుడి మాట అబద్ధం కాదు కదా. దేవుడు ఏం చెప్పాడు? ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు, నీ కుటుంబంలో ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఎందుకని? ఎందుకంటే నీ హృదయంలో దేవుడు వాక్యం ఉన్నది కాబట్టి, దేవుడు నీకు కాపుదల కాబట్టి. దేవుడి కంటే గొప్ప కాపుదల ఎక్కడా లేదు మనకి, దేవుడి కంటే ఎక్కడా మనకి సంరక్షణ లేదు, దేవుడు కంచె తప్ప బలమైన కంచె ఎక్కడా లేదు. దేవుడే ఆధారభూతుడై ఉన్నారు. జైల్లోకి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క ఆదికాండం 40 అధ్యాయం మొదటి వచనం చూస్తే అక్కడ జైల్లోని 2 సంవత్సరాలు బానిసగా ఉంటాడు, పనివాడిగా ఉంటాడు, జైల్లో చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తాడు. కానీ యేసుకి ఏమి వినిపిస్తుందో తెలుసా? యేసు, నువ్వు గొప్పవాడి అవుతావు, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మర్చిపోడు అన్న వార్త యేసుకి పదే పదే వినిపిస్తుంటే, యేసు జైల్లో నుంచి ఒకరోజు ఐగుప్తులో పోతీఫర్ రాజుకి ఒక మంచి కల వస్తుంది. ఆ కళ ఏంటి అని మనం ఆలోచిస్తే, ఒక ఏడు ఆవులు, బాగా లావుగా ఉన్న ఆవులు ఏట్లో నుంచి బయటకు వస్తాయి, చెరువులో నుంచి బయటకు వస్తాయి 7 ఆవులు. ఆ తరువాత ఇంకొక 7 ఆవులు కూడా అదే ఏట్లో నుంచి బయటకు వస్తాయి. కానీ వెనకాల వచ్చిన 2వసారి వచ్చినటువంటి 7 ఆవులు సన్నగా బక్కగా ఉంటాయి. వచ్చిన ఈ బక్క చిక్కుపోయినటువంటి 7 ఆవులు బ్లావుగా బలంగా ఉన్న 7 ఆవుల్ని తినేస్తాయి, చంపేస్తాయి, నాశనం చేసేస్తాయి. అది రాజుకు వచ్చిన కళ.
రాజుకి అర్థం కాదు బలంగా ఉన్న ఆవులు బక్కగా ఉన్న ఆవుల చేతులు ఎందుకు చచ్చిపోయినాయి అని అర్థం కాదు యేసు. పోతీఫర్ రాజుకి అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఆ రాజుకి ఒక పానదాయకుడు చెప్తాడు, రాజా మన జైల్లో యేసుబు అని ఒక దైవ భక్తి గలవాడు, ప్రార్థించేవాడు, స్తుతించేవాడు, ఆరాధించేవాడు ఉన్నాడు, ఒక హెబ్రీడు ఉన్నాడు అని పిలవమంటే అప్పుడు యేసుని పిలుచుకొచ్చేటప్పుడు యేసుకు మంచి వస్త్రాలు వేసి రాజు సముఖంలో తీసుకుని వచ్చి, యేసేబు ఇదిగో నీవు నా కళకు అర్థం చెప్పాలి యేసేబు అన్నప్పుడు యేసేబు అంటాడు, నా దేవుడు నాకు సహాయం చేయండి, నీకు నేనేమి చెప్పలేను రాజా, చెప్పువాడను నేను కాదు నా యేసయ్య నీకు మీకు తెలియజేస్తాడు అనే ఒక మంచి జవాబు చెప్పి ప్రార్థన చేసి యేసేబు కళకి యేసేబు రాజుగారి కళకి అర్థం చెప్తాడు. చూడండి అమ్మా సహోదరి సహోదరులారా, ఎన్నోసార్లు చాలా ప్రమాదాల్లో మీరు ఉన్నప్పుడు, మీ కుటుంబంలో వాళ్ళు ఐసీలో పెట్టేసిన పరిస్థితులు వచ్చినప్పుడు, ఎన్నో సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కాపాడారు కదా, యాక్సిడెంట్ నీ కుటుంబంలో కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు కాపాడారు కదా, ఎన్నోసార్లు నీ కుటుంబంలో కొంతమందికి కొన్ని సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేసినప్పుడు కాపాడలేదా, ఎయిడ్స్ వ్యాధి నుంచి కాపాడలేదా, కాపాడాడు, క్యాన్సర్ నుంచి కాపాడాడు, ఎంతో భయంకర పరిస్థితుల్లో నుంచి అనేక మందిని కాపాడిన దేవుడు, కాపాడుతున్న దేవుడు, కాపాడే దేవుడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ కాపాడే దేవుడు నిన్ను కాపాడాడు, కాపాడుతున్నాడు, కాపాడతాడు నీ కుటుంబాన్ని. నీ కుటుంబానికి ఏ తెగులు రాదమ్మా చెల్లి. నీ కుటుంబం అంటే దేవుడికి అత్యంత ప్రేమ, నీ కుటుంబం అంటే దేవుడికి అత్యంత ప్రీతి. అందుకే నీ కుటుంబం కోసమే ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణాన్ని కూడా నీకంటే తక్కువ ప్రేమించి, నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి, నీ కుటుంబాన్ని యేసయ్య ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి ఆయన ప్రాణం నీకు దానం చేశాడు. నీ కుటుంబంలో ఉన్న నీ కుటుంబ సభ్యుల హృదయాల్లో దేవుడు వాక్యం ఉండాలమ్మా చెల్లి, దేవుడు వాక్యం ఉండాలి తమ్ముడా, దేవుడు వాక్యం ఉండాలి అన్నా. నీ హృదయము నీ కుటుంబము దేవుడు వాక్యం చేత నింపబడాలి అని దేవుడి అనాది సంకల్పమై ఉద్దేశమై ఆలోచన అభిప్రాయమై ఉంది. ఎటువైపు చూడొద్దు, ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని ఆందోళన చెందొద్దు. జీవితంలో నువ్వు నిలబడతావు, జీవితంలో నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. నీ చుట్టూ నీకు చుట్టూ ఆయన కాపుదల కలిగించి ఉంచాడు. యేసుబు వచ్చి ప్రార్థన చేసి రాజు గారికి జవాబు చెప్తాడు, ఫరో రాజా 7 సంవత్సరాలు బాగా పంటలు పండుతాయి, అవి 7 బలిసిన ఆవులతో సమానం. ఆ తర్వాత బక్క చిక్కిన ఆవులు అంటే తర్వాత 7 సంవత్సరాలు అసలు పంటలే పండవు, ప్రపంచమంతా కరువు వచ్చేసింది. ప్రపంచమంతా దేవుడు వాక్యంలో చెబుతున్న మాట చూడండి, కానీ ప్రపంచమంతా కరువు వచ్చినా కానీ ఐగుప్తు దేశంలోనే కరువు రానివ్వడు. ఎందుకని? ఎందుకంటే కాపుదల కలిగిన వాక్యం ఉన్న యేసుబు అక్కడ ఉన్నాడు. ఏ రోజైతే ఏనాడైతే సర్వశక్తి గల దేవుడు మాట విన్నాడు, రాజుగారు ఇష్టపడి ఒక 2వ రథంలో యేసుని ఎక్కించుకుని వెళ్తాడు. ప్రపంచమంతా కరువు వచ్చేసింది ఒక 7 సంవత్సరాల తర్వాత. అప్పుడు యేసుబు అదే ధాన్యాన్ని, ఏ 7 సంవత్సరాలు ధాన్యాన్ని జాగ్రత్త చేశాడు, అదే ధాన్యాన్ని తీసుకొచ్చి అన్ని దేశాలకి సమృద్ధిగా పంచడం జరుగుతుంది, అమ్మటం జరుగుతుంది. అంటే దేవుడి యొక్క మాట తెలియజేయబడుతున్న మాట ఇదే. ఈరోజు అనేక వార్తల గురించి నువ్వు నమ్ముతున్నట్లయితే దేవుడు చెబుతున్న వార్త ఏంటో తెలుసా? నిన్నే కాపాడుతున్నాడు దేవుడు. ఆయన నిన్ను కాపాడుతూ ఏ తెగులు నీ గుడారం సమీపించనివ్వడు. ఆయన దాటి ఏ ప్రమాదం నీ మీద రాకుండా నువ్వు దేవుడి యొక్క దక్షిణాస్తం కింద, దేవుడి యొక్క బాహుబలము కింద, దేవుడు వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. దేవుడి మీద ఆధారపడ్డాడు యేసుబు. గుంట్లో పడేసినప్పుడు కూడా దేవుడు వాక్యాన్ని యేసుబు తన హృదయంలోంచి తీసేసుకోలేదు. దేవుడు చూపించాడు 13 సంవత్సరాల వయసులో ఒక దర్శనాన్ని, అదే పట్టుకున్నాడు. నీకు మంచి ఉపదేశం ఉంది యేసుబు అన్న వాక్యాన్ని హృదయంలో దాచుకున్నాడు. యాకోబుగా చెప్పిన వాక్యాన్ని దాచుకున్నాడు. మేలు పొందావే ఆ మాటలన్నీ జ్ఞాపకం తెచ్చుకో. ఎన్ని మేలు చేశాడు, ఎన్నిసార్లు నిన్ను కాపాడాడు, ఎన్నిసార్లు ఒకప్పుడు నిన్ను పోషించి నీ పొజిషన్ మార్చాడు, నీ స్థితి మార్చాడు. అదే దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు. తెలుసా, నేనున్నాను, నేను సజీవుడినై ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడు అయిన దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. మీలో మార్పు లేదు. ఈ దీవిన టీవీ ఛానల్ ప్రోగ్రాం ద్వారా అనేకుల హృదయాలు దర్శించునాయన. మీరే మాట్లాడిన ప్రతి మాటకు అనేకులు స్పందించుటకు సహాయించి సమృద్ధి జీవాన్ని మాకు దయచేసి మీ కాపుదలో ప్రతిబడి భద్రపరిచి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫై మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మై నేమ్ ఇస్ గ్రేస్. మై డాడీ ఫోన్ నంబర్ 9704200197. God bless you.